దేవునామని స్తోత్రాలు మీ అందరికీ వందనాలు పదకాల సమయంలో అల్లగవని మినిస్ట్రీ అధ్యక్షులు టి స్వార్థరాజ్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు జాగృతగా మనం విని దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకోండి మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్తన మా యేసయ్య నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్పవాడవు ఉదయ కాలమందు ప్రార్థన టీవీ ద్వారా తండ్రి మీరు మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు వాక్య భాగములోనికి వెళ్ళుచుండగా మరుగైన మర్మము నిశ్చాలు మాకు తెలియపరచండి మా జ్ఞానమైతే ఎందుకు పనికిరాదయ్యా ఆకాశమును నీ స్వరం ఆ చెవులకు వినబడి ఎత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలలో నాటపడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మేలుకరముగాను మేలులతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమేన్. బాగున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము ఈరోజు మనము నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయము. ప్రతి వారు కూడా బైబుల్ తెరిచినట్లయితే కొన్ని మాటలు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడులాగున కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుండి చదువుకోగలిగితే, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యుద్ధను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఒక మాటను వివరిస్తూ ఉన్నాడు. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆధరించును. దేవునికి స్తోత్రం. మన జీవితానికి ఆధారము దేవుని యొక్క చేతి కర్ర, అనగా దుడ్డుకర్ర. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను ప్రతివారు కూడా శ్రద్ధగా ఆలోచన చేయగలిగితే, ఈ దుడ్డుకర్ర అంటే ఏంటి, చేతి కర్ర అంటే ఏంటి, దేవుని యొక్క బాహుబలము కలిగిన ఆయన హస్తములో నుండి ఒక చేతి కర్రను మన పితరుడైన మోషేకు దేవుడు అప్పగించాడు. దేవుడు హోరేబు కొండ ఎదుట నిలబడినప్పుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నీవు నాకు ఇష్టమైన వాడువు, నీవు నా పని చేయాలి. 430 సంవత్సరాలు బట్టి బానిసత్వంలో ఇజ్రాయేలు ప్రజలు మొరబెడుతున్నారు, గనుక నీ వారిని విడిపించటానికి బయలుదేరాలి అన్నాడు. దేవుడు చెప్పిన మాట మోషే ఎన్ని మార్లు చెప్పినా మోషే వింటలా. అయితే దేవుడు కోపంతో మాట్లాడుతున్నాడు, మోషే నా పని మీరు చేయాలి, నీవు చేయాలి, బయలుదేరు అని చెప్పాడు మోషేతో. మోషే అంటున్నాడు, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదిగో దేవుడు చెప్పిన విషయాన్ని నేను తెలియపరచాలంటే, మీరు పంపించిన విధానాన్ని నేను తెలియపరచాలంటే నా దగ్గర అయితే శక్తి లేదు ప్రభు అని మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించండి. మన విశ్వాస జీవితంలో కానీ ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ దేవుని యొక్క బాహుబలము దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉండకపోతే దేనిలో కూడా మనం విజయాన్ని చూడలేం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విజయము మన మీదకి రావాలంటే మన జీవితానికి ఆధారమైన దేవుని చేతికర్ర మనతో ఉండగలిగితే ప్రతి స్థలములో మనకు విజయం వస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు ఈ రోజు నుండి కలుగజేయనుగా. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నీ చేతులు ఏమున్నది, కర్ర ఉందయ్యా అన్నాడు. ఆ కర్రను కింద పడాయి, కింద పడవేసిన వెంటనే అది పాముగా మార్చబడింది. ఎప్పుడైతే అది పాము అయిందో మోషేకి భయం వచ్చింది. మరలా దేవుడు మాట్లాడుతున్న మోషే ఇదిగో ఆ తోకను పట్టుకుని చేతితో పట్టుకోమని చెప్పాడు, అది కర్రగా మార్చబడింది. మోషే ద్వారా దేవుడు ఆ దుడ్డు కర్రను మోషేకి ఇచ్చినందువలన ఐగుప్తు ప్రాంతంలోని ఇజ్రాయేల్ ప్రజలు నడిపించటానికి దేవుడు మోషేకి ఇచ్చిన ఆ చేతి కర్రను బట్టి ఆ దుడ్డు కర్రను బట్టి అనేకమైన అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. దేవునికి స్తోత్ర. ప్రేమైన సహోదరుడా సహోదరి,
దేవుని చేతికరణ చేతులు ఉండాలంటే నీవు కూడా మోషే దేవుని యందు ఎలాంటి నమ్మకస్తుడిగా జీవించాడో ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా జీవించినట్లు నీవు కూడా మోషేతో నడిచిన దేవుడు నీతో కూడా నడవాలి అంటే నీవు దేవుని యొక్క చేతికరణ నీ చేతిలో ఉండాలి దేవునికి స్తోత్ర ఎబ్రయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు కదా రాజ్య దండం అంట న్యాయమై ఉన్నదంట దేవుని యొక్క రాజ్య దండము న్యాయము కలిగినది అపొస్తలుడు పౌలు అంటున్నాడు ఆ న్యాయము కలిగిన దేవుని సన్నిధిలో ఆ దేవుని చేతికరలు పట్టుకొని నీవు మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఈ రోజు కలుగజేయును గాక ఆమేన్ చెప్పండి దేవునికి స్తోత్ర రోజున దావీదు తన తండ్రి దగ్గర నుండి బయలుదేరుతా ఉన్నాడు దావీదు గారి తండ్రి యెషయి గారు కొన్ని వస్తువులను ఇచ్చి గొర్రెలు కాస్తూ ఉండగా తన అన్నలైన సౌలు దగ్గర ఉన్న సైనికులుగా సైన్యాధిపతులుగా పనిచేస్తున్న దావీదు యొక్క అన్నలకు ఆహారం ఇవ్వమని చెప్పాడు సరే దావీదు ఆహారం తీసుకుని రావడానికి బయలుదేరుతుంటే ఎంతో మంది ప్రజలు వెళ్తున్నారు వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు దావీదుకి అర్థం కావట్లా దావీదుకి అప్పగించిన పని తన తండ్రి చెప్పిన పని నరవేర్చుట కొరకు బయలుదేరుతూ ఉంటే ఆ ఫిలిష్టుడైన గొలియాతు 40 రోజులు పట్టి జయించుటానికి ఇజ్రాయేలు ప్రజలు వల్లపడక వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇజ్రాయేలు ప్రజలకి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు దావీదు నడిపిస్తున్నాడు దావీదు అంటున్నాడు ఏం జరిగిందయ్యా ఏంటి సమస్య ఏంటి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగాడు ఫిలిష్టుడైన గొలియాతు అనే వాడు ఉన్నాడు అతన్ని జయించాలంటే మాకు బలము సరిపోవట్లేదు 40 రోజుల పాటు పగళ్ళు రాత్రులు వెళ్తున్నాం వస్త్రమే కానీ విజయం మాలో లేదు అని ఇజ్రాయేల్ ప్రజలు ఒక వ్యక్తి అంటున్నాడు దావీదుకు రోషం వచ్చింది దావీదుకు పౌరుషం వచ్చింది నడుము బిగించుకున్నాడు ఇజ్రాయేలుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా నా పక్షమునుండగా ఈ ఫిలిష్టుడే పాటువాడు అనుకున్నాడు ఈ మాట ఆ నోట ఈ నోట ఆ నోట సౌలు మహారాజుకి తెలిసింది దావీదు దగ్గరికి తీసుకెళ్లారు సౌలు దగ్గరికి తీసుకెళ్లారు దావీదుని సౌలు అంటున్నాడు దావీదు ఫిలిష్టుడైన గొల్యాతును చంపాలంటే నువ్వు చిన్నపిల్లవాడివి నీ వల్ల కాదయ్యా అన్నాడు సౌలుతో అంటున్నాడు దావీదు సైన్యములకు అధిపతి యెహోవా నాతో ఉండగా ఈ ఫిలిష్టుడే పాటోడు అంటున్నాడు మరలా దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా యుద్ధ రంగములో దావీదు ఫిలిష్టుడని గొలియాతు ఇద్దరు కూడా యుద్ధ రంగములో ఉన్నారు ఫిలిష్టుడు అంటున్నాడు గొలియాతు దావీదును చూసి చాలా చిన్నపిల్లవాడివి నువ్వు నిన్ను చంపివేసి ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తానంటున్నాడు గొల్లియా కానీ దావీదు అంటున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా నా పక్షాన ఉన్నాడు ఒక్క దెబ్బతో నిన్ను చంపి అనేకులకు ఆహారముగా నిన్ను చేస్తానంటున్నాడు దావీదు మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ సౌలుతో దావీదు అన్నాడు సైన్యములకు అధిపతి యెహోవా నా పక్షాన ఉన్నాడు నేను జయించగలను జయించడానికి దేవుని శక్తి నాతో ఉన్నది నేను ఎందుకు భయపడను అన్నాడు 40వ వచనం చదివితే 38 నుంచి చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నవి రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్టీయునికి చేరువకుపోయెను దావీదు చేతిలో ఏముందంట కర్ర ఉందంట చేతి కర్ర నీ జీవితానికి
నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి, నీ సంఘం విస్తరించబడటానికి, నీ కుటుంబములో ప్రతి అవసరం తీర్చబడటానికి దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యములు చేయాలంటే దేవుని దొడ్డు కర్ర నీకు కావాలి. దేవుని చేతి కర్ర నీలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబాలు విజయపదములోనికి నడిపించబడతాయి. ప్రేమల సహోదరుడా, సహోదరి, దేవుని చేతి కర్ర నీ చేతిలో ఉన్నదా? మోషేతో మాట్లాడిన దేవుడు ఆ చేతి కర్రను మోషేకి ఇచ్చాడు. దేవుడు మోషే ఎర్ర సముద్రము రెండు పాయలు చేశాడు. ఆ చేతి కర్రను పైకెత్తగానే ఎర్ర సముద్రం రెండు పాయలైంది. దావీదు చేతి కర్రను పైకెత్తగానే ఫిలిష్టుడైన గొల్లియాతు ఒక్క దెబ్బతో చంపబడ్డాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఎఫాయములకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉండగా ఈ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు దావీదు. మరి దేవుని చేతి కర్ర నీలో ఉంటే, నీవు చేతిని పట్టుకుని ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ప్రతి విషయంలో దేవుని యొక్క రాజ్య దండమైన దేవుని యొక్క చేతి కర్ర ఆ యొక్క చేతిలో, ఏ మనుషుల చేతిలో ఉంటుందో వారి జీవిత కాలం అంతయు నీతియుక్తమైన బలులు అర్పించే ఒక సామర్థ్యము కలిగిన ఒక ధైర్యపు ఆత్మను దేవుడు ఆ చేతి కర్ర ద్వారా తన ప్రజలకు ఇచ్చే సామర్థ్యం ఉన్నదండి. దావీదు పొందుకున్న చేతి కర్ర నీ చేతిలో ఉన్నదా? ఆ చేతి కర్రే ప్రార్థన ఆయుధం, ఆ చేతి కర్రే కృపావరములు. ఆ కృపావరములు కలిగిన జీవితము నీలో ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వాద పదంలోనికి నడిపిస్తాడు. గమనించండి దేవుని వాక్యాన్ని. సౌలు అనుకున్నాడు, బాలుడు కదా, దావీదు చిన్నవాడు, ఫిలిష్టుడైతే బల పరాక్రమం కలిగిన వాడు గనుక ఈ దావీదు ఏం చేస్తాడు, దావీదు చంపలేడు కదా అనుకున్నాడు సౌలు. దావీదు పక్షమున నిలిచిన దేవుడు ఇజ్రాయేలుల దేవుడు. ఆమేన్. దావీదు పక్షమున నిలిచిన దేవుడు నీ పక్షమును కూడా ఈరోజు నిలబడుతున్నాడు. ఆ దేవుని చేతి కర్రను నీవు పట్టుకొని యుద్ధ రంగమైన అపవాది యొక్క చెరలో నుండి నీ విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. అపవాది చెరలో నుండి, మరణఛాయలో నుండి, ఇబ్బంది కులుములో నుండి, రోగాల బారి నుండి దేవుడు నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, గమనించండి దేవుని వాక్యాన్ని. ఆ దేవుని యొక్క చేతి కర్ర నీ చేతిలో ఉంటే నీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా నింపబడతాయి. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగాలంటే దావీదు వలె నీ కన్నీటి ధూపము వేయాలి, మోషే వలె సాత్వికమైన హృదయము నీలో ఉండాలి. ఉండగలిగితేనే దేవుడు ఆ దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్ర. గాఢంధకారపులోయ, ఆ భయంకరమైన చీకటి ఊబిలో నుండి, ఆ భయంకరమైన ఊబిలో నుండి నేను నడిచినను, నేను భయపడనే భయపడను అంటున్నాడు దావీదు. కొంచెం శ్రమ వస్తే, కొంచెం బాధ వస్తే, కలవరం వస్తే, ఇబ్బంది వస్తే మనం ఏమంటున్నామంటే దేవుడు నాతో లేడు అంటున్నాం. అదే పరిస్థితి, అదే శ్రమ, అదే కష్టం, అదే ఇబ్బంది, అదే అనేక విషయాల్లో కలవరాన్ని పుట్టిస్తున్న దావీదు జీవితంలో దావీదు అంటున్నాడు, నేను దేనికి భయపడను, ఎందుకంటే ఆకాశమందున్న దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. దావీదుతో ఉన్న దేవుడు నీతో లేడా? ఎందుకు భయపడుతున్నావు ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఓ సేవకుడా, సంఘములో నీవు నిలబడాలంటే, సంఘములో ఒక నాయకుడిగా నీవు జీవించాలంటే అపొస్తలుల కార్యం 20:28 ప్రకారము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక అధ్యక్షునిగా నిలబెట్టాడు. నీవు మందను జాగ్రత్తగా కాచుకోవాలి. ఆ చేతి కర్ర ఉన్నదా? నీవు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి బంధకాలు తెగిపోతున్నాయా? ప్రతి రోగాలు బంధించబడుతున్నాయా? ప్రతి చీకటి శక్తుల ఊపిలో నుండి ప్రజలను చెరలో నుండి విడిపించగలుగుతున్నాయా? దేవుని చేతి కర్ర మోషే చేతిలో ఉన్నట్లు నీ చేతిలో కూడా ఉండును కాక. దేవుని లేఖనం సెలవిస్తుంది. దావీదు అనుకున్నాడంట, ఇదిగో ఆయన చేతిలో దేవుని చేతి కర్ర ఉన్నది. ఇద్దరు అణరంగములో దావీదు నిలబడినప్పుడు ఆ చేతికి కర్రను పట్టుకునే ఉన్నాడు.
ఆ కర్రను మాత్రం విడిచిపెట్టాల. గమనించండి దేవుని వాక్యం, ఆలోచన చేయండి. ప్రియమైన సంగమ, ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యం దావీదు వలె నీవు దేవుని చేతి కర్రను పట్టుకో. యుద్ధమనే అప్పనే ఊపి నుండి విడుదల పొందు, శ్రమని ఊపి నుండి విడుదల పొందు, రోగమనే ఊపి నుండి విడుదల పొందు. అనేకమైన కష్టాల ఊపులు పడిపోయిన నీ జీవితంలో దేవుని చేతి కర్రను పట్టుకుని దాన్ని జయించగలిగిన సామర్థ్యమును దేవుడు శక్తిని నీకు అనుగ్రహించాడు. తిమోతి గ్రంథంలో అంటున్నాడు కదా, దేవుడు నిన్ను పిరికివానిగా చేయల, ధైర్యపాత్మనిచ్చాడు ఆయన, ఇంద్రియ నిగ్రహాలు ఇచ్చాడు నీకు. నీవు నిలబడిన ప్రతి స్థలంలో దేవుని అభిషేకము నీ మీద మెండుగా కుమ్మరించబడుతుంది. ఆ బలమైన శక్తిని నీవు పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడాలి. మనుషును ఆధారం చేసుకొని జీవించే ప్రతి మనుషుడు శాపగ్రస్తుడే. దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని క్రమాన్ని విడిచిపెట్టి, దేవుడు నిన్ను ఏ విధముగా ఏర్పరచుకున్నాడో, దేవుడు నిన్ను ఏ విధముగా పిలుచుకున్నాడో, ఆ పిలుపుకు తగినట్లుగా నీవు జీవించబడకపోతే దేవునికి నీవు సమాధానం చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. పరిపూర్ణ సౌందర్యము గల ఆ సియోనులో నుండి దేవునికి ముఖకాంతి నీ ముఖము మీద ప్రకాశించబడాలంటే నీవు దేవుడు తెగినట్లుగా, దేవుడు నీతో మాట్లాడినట్లుగా, దేవుడు నిన్ను దర్శించని రీతిగా నీవు దేవుని సన్నిధిలో నీవు నిలకడగా నిలబడగలిగితే, నీ స్థిరమైన పునాది కలిగి, నీవు వేయబడిన పునాది క్రీస్తునందు నిలిచి ఉండగలిగితే తప్పనిసరిగా ఆ దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు. నీ అవసరతను తీరుస్తాడు. నీ క్రియలు సఫలపరచబడతాయి. నీ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నీ అడుగులు జారి పడపకుండా ఆయన పాదములను, నీ పాదములను ఆయన పట్టుకొని నిన్ను ఉన్నతమైన కృపతో నింపి నీకు కావలసిన ప్రతి ఐశ్వర్యమును క్రీస్తునందు మహిమలు నీకు తీర్చబడతాయని గుర్తెరగాలి. దేవుని చేతి కర్ర, ఆ చేతి కర్ర నీ చేతిలో ఉండాలి. ఆ దొడ్డు కర్ర ఇదిగో దావీదును ఆదరించింది. దావీదు ఫిలిష్టుడైన గొలియాతు చేతుల్లో నుండి అపవాదుని జయించడానికి ఆ దొడ్డు కర్రే కాపాడింది దావీదుని. మరి నిన్ను కాపాడదా? దావీదును కాపాడిన ఆ దేవుని చేతి కర్ర నీ జీవితానికి ఆధారమై ఉన్నది, నీ గమ్యానికి ఆధారమై ఉన్నది. నీవు జీవించుచున్న జీవిత విధానంలో ఇప్పటివరకు కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. దేవుని చేతికర నీలో ఉన్నదా? ఆయన దండం రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గరికి శూన్యమురాలు వచ్చింది. ఒక గాడిదను పనివాడిని తీసుకొని తన కుక్కగాను ఒక కుమారుడైన శూన్యమురాలు యొక్క కుమారుడు చనిపోతే ఒక మేడగదిలో తాళము వేసి అతన్ని ఒక చోట ఉంచి ఎలీషా దగ్గరికి వచ్చింది. దైవజనుడి దగ్గరికి దైవజనుడని ఎలీషా అంటున్నాడు శూన్యమురాలుతో, క్షేమముగా ఉన్నావా అన్నాడు. ఏమి క్షేమం అయ్యా, ఎన్నో సంవత్సరాలు బట్టి గర్భఫలము లేక బాధపడుతుంటే దేవుడు మీ ద్వారా కలగజేశాడు, మంచి కుమారుని ఇచ్చాడు అనుకున్నాను, అనుకోని రీతిగా చనిపోయాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, విచారములో ఉన్నాను, ఇబ్బంది కులుములో ఉన్నాను, శాపాల మధ్య జీవిస్తున్నాను, అంధకారం అనే సంబంధమైన అధికారములో నుండి నేను విడుదల పొందాలంటే దేవుని వైపు చూడవలసిందే, అంతకుమించి నాకు ఆధారం లేదు అనుకుంది శూన్యమురాలు. చెప్తుంది దైవజనుడికి, నీ ద్వారా దేవుడు మాట్లాడిన మాటను బట్టి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, మంచి కుమారుని ఇచ్చాడు, క్షేమముగా మేము బ్రతికిన దినాలు బాగానే ఉన్నాం అనుకోని రీతిగా చనిపోయాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చానయ్యా అంది. అతని దగ్గర ఉన్న పనివాడు గ్యాజీని పిలిచి, గ్యాజీ ఇదిగో నీకు ఒక దండమును ఇస్తున్నాను, ఒక కర్రను ఇస్తున్నాను, నీవు ఎవరు మాట్లాడినా, ఎవరు నిన్ను పలకరించినా, ఎవరు నమస్కారం చేసినా నీవు మాట్లాడుకున్న సరాసరే ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ మీద శిరస్సు నుండి పాదం వరకు ఇదిగో నీవు ఆ కర్రను చూపించమన్నాడు గ్యాజీతో. దేవునికి స్తోత్రరా. ఎవరు మాట్లాడినా మాట్లాడకుండా, ఎవరు నమస్కారం చేసిన నమస్కారం చేయకుండా గ్యాజీకి ఏమైతే అప్పగించాడో పని, ఎలీషా ఏదైతే పని అప్పగించాడో ఆ పని చేయటానికి బయలుదేరాడు గ్యాజీ. ఎలాగే పట్టుకుని వెళ్తున్నాడు దండమును. ఆ చనిపోయిన బిడ్డ మీద శిరస్సు నుండి పాదం వరకు కర్రను చూపించాడు దండాన్ని. చనిపోయిన వాడు బ్రతకలా, చనిపోయే ఉన్నాడు. ఆ పనివాడు గ్యాజీ వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు చెప్పినట్టే
శిరస్సుని పాద వరకు చూపించాను కానీ ఆ మనుషుడు చనిపోయిన బిడ్డ లేవటలేదు అన్నాడు శూన్యమరాలు అంటుంది ఓ దైవజనుడా ఎలీషా నీవు తప్పనిసరిగా రావాల్సిందే మీరే ఉండాలి మీరు రావాల్సిందని బ్రతుములు అర్థం ఉంది దైవజనుడా ఎలీషా అప్పుడు దైవజనుడా ఎలీషా వెళ్లి ఆ చనిపోయిన బిడ్డ మీద నోటులు నోరు పెట్టి చేతులు చేతులు పెట్టి కాళ్ళకు కాళ్ళకు పెట్టి దేవుని పేరట ప్రార్థించబడినప్పుడు ఎప్పుడైతే ఆ ఎలీషా ఆ చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్లి జీవాన్ని ఊదాడో చనిపోయిన బిడ్డ దేవుడు బ్రతికించాడు ఆ దేవుని చేతికర్ర ఏ మనిషిని యుద్ధ ఉంటుందో వారి జీవితాలలో ఇదిగో చచ్చిపోయిన జీవితాలకు జీవాలు కలుగజేయగలిగిన దేవుడైన సజీవులకు సజీవుడైన అపరాధముల చే చచ్చిపోయిన వారముగా నీవు నేను ఉన్నాం జీవము కలిగిన దేవుని మాట ద్వారా బ్రతికించబడాలని సజీవులుగా ఉండాలని దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ఆ జీవము కలిగిన దేవుని మాట ద్వారా జీవాధిపతైన యేసయ్య ద్వారా నీవు క్షేమాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు మోషే చేతిలో ఉన్న చేతికర్రను దేవుని యొక్క చేతికర్రగా భావించుకున్నాడు ఆ చేతికర్రను పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది ఆ చేతికర్రను ఏటిలో పెట్టినప్పుడు రక్తముగా మార్చబడింది ఆ ఏటికర్రను ఆ నీళ్లను రక్తంగా మార్చిన దేవుడు ఆ చేతికర్ర ద్వారా దేవుని నామానికి ఘనత వచ్చింది మరి దేవుని దొడ్డికర్రని చేతిలో ఉన్నదా దేవుడు మోషేకి ఇచ్చిన చేతికర్ర నీకు ఇవ్వబడుతుందా ఇచ్చిన దాన్ని వేయపరుచుకుంటున్నావా దేవుడు నీకు ప్రవచన వరం ఇస్తే దేవుడు నిన్ను బోధించే వరం ఇస్తే దేవుడు స్వస్థత వరం ఇస్తే దేవుడు నీ పట్ల చేసిన గొప్ప గొప్ప వరాలను దేవుడు నీకు ఇస్తే వాటిని నీవు పోగొట్టుకుంటున్నావా మోషేకి ఇచ్చిన చేతికర్ర దేవుడు నీకు ఇచ్చాడు కలల వరం ఇచ్చాడు దర్శన వరం ఇచ్చాడు భాషలు అర్థము చెప్పే వరం ఇచ్చాడు కృపావరములు అనేకములై ఉన్నవి అపొస్తలుడు పౌలు అంటున్నాడు కొరింది సంఘముతో ఆ కృపావరములనే చేతికరను నీవు పోగొట్టుకుంటే నీ జీవితానికి ఆశీర్వాదము లేదండి నీ జీవితానికి ఆధారమై ఉన్న ఆ దేవుని దొడ్డు కర్ర నీ చేతిలో ఉండాలంటే దావీదు వంటి ధైర్యము నీలో ఉండాలి ఎలీషా వంటి ప్రార్థన శక్తి నీలో ఉండాలి అప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు దేవునికి స్తోత్ర అలాంటి కృప ఈ రోజు నుండి దేవుడు నీకు ఇచ్చునుగా రెండో రాజుల గ్రంథము ప్రేమనే దేవుని బట్టి 4వ అధ్యాయము 20వ వచనం నుండి 35వ వచనం వరకు చదివితే ఎలీషా పక్షమున చేసిన గొప్ప కార్యం ఎప్పుడైతే ఆ దండమును చూపించి ఎలీషా చేతి కర్రను పట్టుకుని బయలుదేరాడో షూనేమురాలు యొక్క కుమారుడు చనిపోతే తిరిగి లేచాడండి ఓ సేవకుడా విశ్వాస జీవితములున్న ఓ సహోదరుడా సహోదరి నీ జీవితములు గొప్ప ఆశీర్వాదము నీ జీవితానికి ఆధారమై ఉన్న దేవుని దొడ్డి కర్ర నీ చేతిలో పట్టుకోలేకపోతే నువ్వెంతకాలము బ్రతికినా దేవుని రాజ్యములు నీకు స్థానము లేదండి దేవుని రాజ్యములు నీకు స్థానము కావాలంటే ఆ దొడ్డి కర్ర నీ చేతిలో ఉండాలి దావీదు యుద్ధ రంగములో ఫిలిష్టుడైన గొలియాతును చంపడానికి నిలబడినప్పుడు అపవాదైన గొలియాతును చంపడానికి నిలబడినప్పుడు దావీదు చేతిలో కర్ర ఉన్నది ఆ మోషే కర్రవలే నీ జీవితములో ఆశీర్వాదాన్ని నీవు చూడాలంటే దేవుడు చెప్పినట్టు నీవు నడవాలి దేవుని మార్గములో నీవు నడిచి ఉండాలి అనేకులకు మాదిరి కలిగి జీవించాలి అనేకమైన ఆశీర్వాదాలు నీ జీవితములో ఒక ఉన్నతమైన మేలులతో నింపబడాలంటే నీవు దేవుని యొక్క మాటకు లోబడాలి నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి నుండి 17వ వచనాలు చదవగలిగితే ఆ 10 కమాండ్స్ను దేవుడు ఏదైతే నీతో చెప్పాడు ఆ 10 ఆజ్ఞలను ఏమైతే దేవుడు నీతో చెబుతున్నాడో వాటన్నిటిని అనుసరించి నడవగలిగితే ఆ దేవుని చేతి కర్రను దేవుడు నీ చేతికి ఇస్తాడు ఆమేన్ ఆ చేతి కర్రలో స్వస్థత ఉంది ఆ చేతి కర్రలో అద్భుతం ఉన్నది ఆ చేతి కర్రలో చనిపోయిన వారిని లేపగలిగిన సామర్థ్యం ఉన్నది ఆ జీవము కలిగిన ఆ దేవుని చేతి కర్ర నీలోనికి రావాలంటే క్రీస్తు మాదిరి నీలో ఉండాలి అపొస్తలుడు పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు క్రీస్తు మాదిరి ఎక్కడున్నది సేవకునిగా నీలో
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో దేవుని చేతకరను పట్టుకునే ఒక ఆయుధముగా దావీదు వంటి నిరీక్షణ మోషే వంటి సాత్వికము నీ జీవితములో ఉండగలిగితే సేవకుడా దేవుడిని సంఘమును విస్తరింపజేస్తాడు నీ పరిచర్యను విస్తరింపజేస్తాడు నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు విశ్వాస జీవితములో నీవైనా సరే ఇబ్బంది కొలిమి ఏదైనా సరే ఆ దేవుని చేతకర ఆ దొడ్డి కరను నీవు పట్టుకొని నిలబడగలిగితే దేవుడు తరతరాల ఆశీర్వాదాన్ని నీ కుటుంబాన్ని కలుగజేస్తాడు అలాంటి కృప దేవుడు నీకు ఈ రోజును అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్తనమా యేసయ్య ఈ ఉదయ కాలము ప్రార్థన టీవీ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి మా జీవితానికి ఆధారము అయా నీ దొడ్డికర్ర మాకు కావాలి నీ దండము మమ్మల్ని ఆదరించాలి నీ చేతి కర్రను మా చేతులు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను మోషే చేతులు ఉంచిన కర్ర ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించారు మోషే చేతులు ఉన్న ఆ దేవుని యొక్క చేతి కర్రైన నీ యొక్క బలమైన మాటల ద్వారా మా జీవితాలలో ఆ కృపావరాల ద్వారా నెమ్మదిని కలుగు చేయండి సమాధానాన్ని కలుగు చేయండి ఐక్యతను కలుగు చేయండి అనేకల కుటుంబాలకు ఆశీర్వాదాన్ని దయచేయండి కలవర పెట్టుచున్న ప్రతి బంధకాలు ఏలుబడి చేస్తున్న చీకటి శక్తుల సమూహాలు యేసు నామములో కాలి పౌలుగా కని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబానికి ఐశ్వర్యమును సంపదను ఘనతను పేరును ఉన్నతమైన ఖ్యాతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా మోషేకి ఇచ్చిన చేతికర మా జీవితాలకు కూడా ఇవ్వండి అయ్యా కృపావరములు అనేకమైన విధములుగా ఉన్నవి కనుక ఆ కృపావరములు అయా మోషకిచ్చిన చేతికరను మేము తొలగించుకోకుండా కాపాడుకుని వాటి యందు నిలకడగా జీవించే భాగ్యం మాకు దయచేయి ఈ ప్రార్థన టీవీ ద్వారా వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి జ్వరమని బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు మోట్టమని ప్రార్థన చేస్తున్నా ఏ రోగమైనా ఏ వ్యాధైనా ఏ తెగులైనా ఏ బంధకములైనా ఇప్పుడే నజ్జరడిన యేసు క్రీస్తు నామములో బంధించబడునుగా కని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా నీవు పొందిన గాయములు స్వస్థతనుది ప్రభు నీ బిడ్డలకు ఉన్నతమైన కృపను దయచేయి ఇది మొదలుకొని నీ బిడ్డలను మీరు దీవించి నీ చేతికరను నీ ప్రజలకు అప్పగించమని నజ్జరడిన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమేన్ Praise the Lord.